కీర్తనలో నుండి 118వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఐ కాల్డ్ అపాన్ ది లార్డ్ ఇన్ డిస్ట్రెస్, ది లార్డ్ ఆన్సర్డ్ మీ అండ్ సెట్ మీ ఇన్ ఏ లార్జ్ ప్లేస్. డిస్ట్రెస్ అనేది ఒక చిక్కబడేటువంటి ఒక స్థలము. ఇరుకునందుండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండి నేను ప్రార్థన చేశాను, పరిస్థితులు బాగాలేవు, మరి అటువంటి స్థితిలో ఉంటుండగా దేవుడు నాకు సాయం చేశాడు అని చెప్పంటున్నాడు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవా, నీ సహాయం నాకు కావాలి, నన్ను కనికరించు, ఆశ్చర్యకార్యం జరిగించు, నాపై దయచూపమని తన హృదయంలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. అందుకంటాడు, ఇరుకునందున్నాను, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. అంటే ఇరుకుగా ఉంది ప్రభువా, చాలా కష్టాల్లో ఉన్నాను తండ్రి, నన్ను విడిపించు, నన్ను బాగు చేయమని ప్రార్థన చేసిన ఆ వ్యక్తి ప్రార్థనకు దేవుడు ఆ ఇరుకులోనే ఉండు అని చెప్పలేదు, కానీ ఎక్కడ తీసుకెళ్ళట? విశాల స్థలంలోనికి. ఈరోజు నువ్వు ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, దేవుడైన ప్రభు నీపై కనికరించి గొప్ప మార్గంలోకి నిన్ను నడిపించే ఆ దినవచ్చునుగాక. 18వ కీర్తన 19వ వచనంలో సేమ్ ఇంచుమించు అదే వాక్యం కనిపిస్తుంది. ఇక్కడ కూడా భక్తులు ఏమంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. అంటే ఒకప్పుడు ఇరుకులో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి విశ్వసించి మొరపెట్టగా దేవుడు అతను అక్కడే ఉంచుకుని ఎక్కడికి తీసుకెళ్ళట? విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాను. మనం ఆయనకి ఇష్టలుగా మారదాం. ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలుగా మారదాం. మనుషులకి ఇష్టలుగా మారి మనం పొందుకోగలిగిన దానికంటే కూడా దేవునికి ఇష్టడుగా మారడంలో గొప్ప ఆశీర్వాదం ఉందన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఎదుకు వెళ్ళి దేవునికి ఇష్టడుగా మీరు మారితే గాడ్ ఈజ్ అన్లిమిటెడ్, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని వల్ల కానిదంటూ ఏది లేదు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆయన మీద డిపెండ్ అయి ప్రార్థన చేస్తున్నప్పుడు విశాలతలోకి దేవుడిని నడిపిస్తా అంట. ఈ దినము ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నావా? నా సహోదర సహోదరి, ఇరుకునందుండి ప్రార్థిస్తూ ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకునే, ప్లేస్ ఆఫ్ సారో గాడ్ కెన్ టర్న్ టు ఎ ప్లేస్ ఆఫ్ జాయ్. నీవు దేవునికి ప్రార్థించినట్లయితే నీ దుఃఖ సమయమును ఒక ఆనందకరమైనటువంటి స్థలముగా దేవుడు మార్చేస్తారు. ఏ ప్లేస్ ఆఫ్ బాండేజ్ గాడ్ కెన్ టర్న్ టు ఎ ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్. నీ బంధకములను విడుదల పొందినటువంటి స్వతంత్రునిగా దేవుడిని మారుస్తారు. ఏ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ బికమ్ వెన్ యూ ప్రే టు గాడ్, వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, గాడ్ కెన్ టర్న్ దట్ ప్లేస్ టు బి ఎ లైట్. నీ జీవితంలో అంధకారంతో నింపబడిన పరిస్థితులను నీవు దేవునికి ప్రార్థించి దేవుని ఆశ్రయించినప్పుడు వెలుగుతో నింపబడినటువంటి జీవితంగా మార్చివేస్తారు. ఏ ప్లేస్ ఆఫ్ డిస్పెయర్ టు బి ఎ ప్లేస్ ఆఫ్ హోప్. నిరాశలో ఉన్నటువంటి పరిస్థితిని ఒక నిరీక్షణతో కూడిన పరిస్థితిగా మార్చబడుతుంది. యువర్ ప్లేస్ ఆఫ్ వీక్నెస్ గాడ్ విల్ టర్న్ ద ప్లేస్ ఇస్ ఆఫ్ స్ట్రెంగ్త్. యు విల్ రిసీవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. నీవు బలహీనత కలిగినటువంటి పరిస్థితిలో దేవుడు ఒక బలమైనటువంటి కార్యము నిన్ను బలవంతునిగా మార్చేస్తారు. ఆమేన్. ఇందులో మనుషులు లేరా? మనిషి జీవితాలు లేవా? కష్టాలలో ఉన్నవారు ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, శ్రమలు ఎదుర్కొన్నవారు, కానీ వారందరికీ జయమిచ్చిన దేవుడు ఉన్నాడు కదా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు నా జీవితం ఎలా ఉందని. కాదు కాదు, నీకన్నా నాకన్నా ఎన్నో వేల కుటుంబాలు, ఎందరో ప్రజలు దేవుడిని ఆశ్రయించారు, ప్రార్థనలు చేశారు, వేకువజామున ప్రార్థన చేశారు. అనుకూల సమయం ముందు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను దేవా అన్నాడు. ఇరుకునందు నీకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఇరుకులో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, శోధన బాధ నిన్ను చుట్టుకుని ఉన్నట్లయితే ప్రార్థించు. దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నట్లయితే విశాలతలకు దేవుడు నడిపించబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూసే రోజు వచ్చునుగాక. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడాల్సిన అవసరం లేదట. 25వ కీర్తన 1-2 వచనాల్లో యెహో ఆయన ఆశ్రయించేవాడు ఎన్నడూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నీ తల ఎత్తుకునేవాడిగా చేస్తాడంట. మనుషుల వెంట వెళ్ళినప్పుడు, లోకంలో వెళ్ళినప్పుడు నీ తల దించుకునే పరిస్థితి రావచ్చు, కానీ నువ్వు దేవుని వెంట వెళ్తే ప్రార్థిస్తూ మొరపెడుతున్నటువంటి నా సహోదర సహోదరి, నీ తల ఎత్తే రోజు, అనగా నువ్వు ధైర్యంగా నిలబడే రోజు రాబోతుంది. ఇరుకునందుండి ప్రార్థించాడట, కష్టాల నుండి ప్రార్థించాడు, శోధనలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించాడు. వాక్యం చెప్తుంది నాకు విశాలతలో దేవుడు నాకు జవాబు దయచేశాడు. అంటే ఇరుకైన జీవితాన్ని విశాలతలకు నడిపే దేవుడు, ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన నిన్ను విశాలతలకు దేవుడు నడిపించబోతున్నాడు.
ప్రశాంతతలోకి నడిపించబోతున్నాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే, బలహీనులకు బలమిచ్చువాడు ఆయనే, సమస్యలేని వారికి బలాభివృద్ధినిచ్చువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారట. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుకు స్థలంలో నుండి ప్రార్థిస్తున్న విశాలతల నుండి జవాబు ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని వారు ఎస్ కన్నీళ్లతో ప్రార్థిద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఇరుకులో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారు ప్రార్థిస్తుండగా విశాలతలకు నడిపించేవాడు నీవే, విశాలత కల్పించేవాడు నీవే తండ్రి. ఇరుకునందుండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకునండి, వారిని విశాలతలకు నడిపించము దేవా. శోధనలో నుండి తప్పించండి, శ్రమల్లో నుండి తప్పించండి. ఇబ్బందుల్లో నుండి ప్రార్థన చేస్తున్నారు, కష్టాల్లో ఉండి ప్రార్థిస్తున్నారు, ఇరుకునందుండి ప్రార్థిస్తుండగా అయ్యా మా పరిస్థితిని ఎరిగిన దేవుడు విశాలతలో జవాబును మీరు దయచేయబోతున్నారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, కన్నీళ్లతో ఉన్నారో, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దయ అనుగ్రహించు నాయన, నీ ప్రేమను వారి మీద చూపండి. నీ ప్రజల యొక్క ప్రార్థన మీరు వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మనవులు మీరు ఆలకిస్తున్నారు ప్రభా. మా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు, సర్వం ఎరిగిన వాడవు, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్న, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్న, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకునైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ కార్యములు జరిగించుము, నీ ఆత్మ కార్యములు జరిగించండి, ఉజ్జీవాన్ని లేవనెత్తండి మా ప్రభా. నీ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాను. నీ ప్రజలందరినీ దర్శించండి, నీ ప్రజల్లో గొప్ప ఉజ్జీవం లేచునుగాక. ఆత్మ కార్యములు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. Birthday jarpunaru, happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. ఈ దినం వాగ్దానం ఫస్ట్ దిన మొదటి దిన వృత్తాంతములు 22:13 వచనం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 22:13. నీవు వృద్ధి పొందేదవు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము. యూ విల్ హ్యావ్ సక్సెస్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. యూ విల్ హ్యావ్ సక్సెస్ అండ్ బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. అండ్ యూ కెన్ సే లైక్ దిస్, ఐ విల్ హ్యావ్ సక్సెస్ అండ్ ఐ విల్ బీ కరేజియస్ అండ్ ఐ విల్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని వాక్యం చేత మీరు బలపరచబడుతురుగాక. మీరు వృద్ధి చెంది అభివృద్ధి పొందాలని ప్రభు కోరుచున్నాడు. ఈ బర్త్డే దినమున ప్రభు మరింతగా శక్తిని, బలమును, కృపను దేవుడు మీకు దయచేసి ఆ నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని దయ కిరీటము మీకు ఇచ్చిండగా. ఈ సంవత్సరం ఎలా రాబోయే సంవత్సరాలు
దీర్ఘాయుషుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తుండగా మీరు ఆయన్ని ఘనపరిచేవారుగా ఉందరుగాక. దయాకృతి మీ మీద దేవుడు పెట్టి వర్షావర్ష బ్లెస్సింగ్స్ మే గాడ్ మే పోర్ అవుట్ అపాన్ యువర్ లైఫ్. ప్రభు తన దీవెన మీ మీద కుమ్మరించునుగాక. ఆయన సాక్షులుగా మీరు వాడబడుతురుగాక. ఆమేన్. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి నా కృప నిన్ను విడిచిపోదు. ఐజయా చాప్టర్ 54:10, మై ఫెయిత్ఫుల్ లవ్ ఫర్ యూ విల్ రిమైన్. మై ఫెయిత్ఫుల్ లవ్ ఫర్ యూ విల్ రిమైన్. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54:10 విడిచిపో, కృప విడిచిపోని కృప దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరిచి భార్యభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, అలాగే మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు ప్రభు అనుగ్రహించి మీ దాంపత్య జీవితాన్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించి వర్ధిల్ల చేయునుగాక. ప్రభు రాకడాల్సమైతే మరి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునేంత కృప సహాయము మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.